హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాన్ కార్డ్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ ఆధార్ కార్డ్ సహాయంతో పాన్ కార్డ్ని ఎలా పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకోసం ముందుగా మీరు గూగుల్ సెర్చ్లో NSDL అని టైప్ చేయండి. వచ్చేటువంటి సజెషన్లో మనకి ఇక్కడ మొదట ఆన్లైన్ పాన్ కార్డ్ అప్లికేషన్ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇది పాన్ కార్డు అప్లై చేయడం కోసం మనకు వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీరు అప్లికేషన్ టైప్ అనే దగ్గర న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీ వచ్చేసి మీరు ఇండివిజువల్గా అప్లై చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఇక్కడ టైటిల్, మీ పాన్ కార్డులో మీకు కావలసినటువంటి టైటిల్ శ్రీ, శ్రీమతి, కుమారి ఏదుంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ సర్నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ మన డీటెయిల్స్ అని ఎంటర్ చేద్దాం. సర్నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబర్. స్టార్ మార్క్ ఉన్నాయన్నీ కూడా కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేస్తాం. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ప్రెస్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాలి. అది కూడా మీ ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు సబ్మిట్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ టోకెన్ నెంబర్ ఒకటి రావడం జరిగింది. ఈ టోకెన్ నెంబర్తో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా లాగ్అవుట్ అయినా లేదా పవర్ పోయినా మీరు మళ్ళీ ఈ టోకెన్ నెంబర్తో లాగిన్ కావచ్చు. కాబట్టి మీరు ఈ టోకెన్ నెంబర్ని రాసి పెట్టుకోండి మీ దగ్గర. ఇక కంటిన్యూపై ప్రెస్ చేయండి. మీకు పాన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 5 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి గైడ్ లైన్స్, పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఏవో కోడ్, అలాగే డాక్యుమెంట్ డీటెయిల్స్. మొదటిది గైడ్ లైన్స్ అనేటువంటి చూపించడం జరిగింది, జనరల్ గైడ్ లైన్స్. ఇందులో మనం పాన్ కార్డ్ అనేది ఈకేవైసీ లేదా ఈ సైన్ ద్వారా పేపర్లెస్గా మనం తీసుకుంటున్నాం, అంటే దీనికి మన ఆధార్ని యూజ్ చేసుకుంటున్నాం, మొబైల్ లింక్ ఉన్నటువంటి ఆధార్ని. ఇక ఇది రెండో ఆప్షన్ చెక్ చేసినట్టయితే ఇందులో మనం మన స్కాన్డ్ కాపీస్ అనేటువంటివి ఇమేజెస్ రూపంలో మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఆప్షన్లో ఫిజికల్గా మనం మన డాక్యుమెంట్స్ అన్నింటినీ ఫామ్ ఫిలప్ చేసి పంపాల్సి ఉంటుంది NSDL వారికి. కానీ మనం ఈ వీడియోలో ఈకేవైసీ ద్వారా, అంటే ఆధార్ OTP ద్వారా మనం పాన్ కార్డ్ని పొందే విధానాన్ని చూస్తున్నాం కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ స్టెప్లో గైడ్ లైన్స్. అలాగే కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ని టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మన ఆధార్లో ఉన్నటువంటి లాస్ట్ 4 డిజిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీ ఆధార్లో ఉన్న ఫోటోనే మీ పాన్ కార్డ్ మీద కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు లాస్ట్ ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయినాయి. ఇక్కడ మీరు ఇందులో సెలెక్ట్ చేయాల్సింది ఒక జెండర్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అని ఉంది. ఇందులో మీ పేరెంట్ డీటెయిల్స్ అనేటువంటి ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మ్యారీడ్ ఉమెన్ కూడా ఫాదర్ నేమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేరెంట్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ఈ పాన్ కార్డ్, మీ ఫాదర్ నేమ్ రావాలా మదర్ నేమ్ రావాలా పాన్ కార్డ్ మీద అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది 3rd స్టెప్ పాన్ కార్డ్ అప్లికేషన్లో. ఇక్కడ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు శాలరీ ద్వారా వచ్చిందా లేదా హౌస్ ప్రాపర్టీయా, ఇంకా ఎలా వచ్చిందనేది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ అడ్రస్ డీటెయిల్స్ అనేటువంటి ఆల్రెడీ మీ ఆధార్లో ఉన్నటువంటిదే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి
మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఆఫీస్ కనుక అడ్రస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ డ్రాఫ్ట్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఈ ఫోర్త్ స్టెప్లో మనం ఏవో కోడ్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ స్టెప్లో మనకు కావాల్సిన ఏవో కోడ్ అనేటువంటిది మనకు తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మనకు దానిపైన అవగాహన లేనప్పుడు ఈ కింద డీటెయిల్స్తో మనం ఏవో కోడ్ అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మొదట ఇండియన్ సిటిజన్ అని సెలెక్ట్ చేయండి. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ. అలాగే ఇక్కడ మీ సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ స్టేట్ తర్వాత సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్, మీ విలేజ్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. వార్డ్ నెంబర్ 1లో ఉంది కాబట్టి మీ విలేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాంతో ఆటోమేటిక్గా మీకు ఏవో కోడ్స్ అనేటువంటి జనరేట్ అయ్యి రావడం జరుగుతుంది. డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ డ్రాఫ్ట్ చేయండి. ఇది లాస్ట్ స్టెప్, 5వ స్టెప్ ఫ్రెండ్స్. ఇది పాన్ కార్డ్ అప్లికేషన్లో ఇది చివరి స్టెప్, 5వది. ఇక్కడ చివరగా మన డాక్యుమెంట్స్ మనం ఏం సబ్మిట్ చేశామో చూపిస్తుంది. మనం ఏం సబ్మిట్ చేయలేదు, ఆధార్ కార్డే మనం అన్నిటికీ కూడా రిఫరెన్స్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏ డీటెయిల్స్ కూడా చూపించిన అవసరం లేదు. ఇక్కడ డిక్లరేషన్లో ఈ డేటా అంతా మనమే ఎంటర్ చేసినట్టుగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది ఈ సెలక్షన్ ఆప్షన్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ పై ప్రెస్ చేయండి. 5 స్టెప్లు పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందని చెప్పేసి ఇక్కడ మనకు వచ్చింది. ప్రివ్యూ కోసం మీకు మళ్ళీ మీ డేటా అంతా చూపించడం జరుగుతుంది. ఆ డేటా అంతా మీరు క్లారిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఆధార్లో ఉన్నటువంటి ఫస్ట్ 8 డిజిట్స్ అనేటువంటి ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అంతకుముందు 5 స్టెప్స్లో ఏదైతే డేటా ఎంటర్ చేసినారో అవన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్లో మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్. స్టెప్ 2లో మనం ఎంటర్ చేసినటువంటి మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అలాగే మన అడ్రస్ డీటెయిల్స్. 3rd స్టెప్లో మనం ఎంటర్ చేసినటువంటి ఏవో కోడ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. 4th స్టెప్లో మనము ఆధార్ ప్రూఫ్గా మనం ఎంటర్ చేసినటువంటి కన్ఫర్మ్ చేసినటువంటి డీటెయిల్స్, మన డాక్యుమెంట్ డీటెయిల్స్. ఇవి చివరిగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మన స్టెప్స్లో డాటా అంతా అనుకుంటే ప్రొసీడ్ పై క్లిక్ చేయండి, లేదంటే ఎడిట్ క్లిక్ చేసి మళ్ళీ మీ డాటా కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. నేను కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ విండోలో మనకు మోడ్ ఆఫ్ పేమెంట్ అనేటువంటి విండో ఓపెన్ అయింది. ఇక్కడ మనకు 3 మెథడ్స్ ఉన్నాయి పేమెంట్ ప్రొసీడ్ చేయడానికి. నేను పేటిఎం ద్వారా పే చేయాలనుకుంటున్నాను, అందుకే 2వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనము 106 రూపీస్ అనేటువంటిది పే చేయాల్సి ఉంటుంది. మనకు ఫిజికల్గా పాన్ కార్డ్ అనేది పోస్ట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ అగ్రీ క్లిక్ చేసి ప్రొసీడ్ పేమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కన్ఫామ్ పేమెంట్, పే కన్ఫామ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీ పేటిఎం మొబైల్ డీటెయిల్స్, రిజిస్టర్ మొబైల్ డీటెయిల్స్ ఇచ్చేసి పేమెంట్ని పూర్తి చేయండి. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ అనేది మనకు రావడం జరిగింది. ట్రాన్సాక్షన్ అనేది స్టేటస్ సక్సెస్గా ఉంది, పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. నెక్స్ట్ కంటిన్యూ పై క్లిక్ చేద్దాం. ఈ నెక్స్ట్ స్టెప్లో మనం ఆధార్ అథెంటికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఏదైతే ఆధార్కి లింక్ ఉన్నది ఇచ్చామో దాని ద్వారా ఇక్కడ టిక్ చేయండి. అథెంటికేట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ కంటిన్యూ విత్ ఈ కేవైసీ అనే విండో వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అనే విండో వచ్చింది. ఇందులో మనం ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనం మన ఓటీపీని 3 times మనము జనరేట్ చేసుకోవచ్చు. ఒక ఓటీపీ 10 minutes వ్యాలిడ్ అవుతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చి ఉన్నారో ఆధార్కి లింక్ ఉన్నటువంటిది, దానికి ఒక ఆధార్ ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేద్దాం. సబ్మిట్ ప్రెస్ చేయండి. వ్యాలిడేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకు కంటిన్యూ విత్ ఈ సైన్ అనేటువంటి విండో ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ సైన్ సర్వీసెస్ అనేటువంటి విండో ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మన ఆధార్ని. ఇది NSDL నుంచి ఆధార్ వెరిఫై జరుగుతుందండి, NSDL వెబ్సైట్ నుంచి. ఇక్కడ ఆధార్ నెంబర్ని కానీ లేదా మన ఆధార్ వర్చువల్ ఐడిని కానీ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ టిక్ చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన మొబైల్ నెంబర్కి మళ్ళీ ఒక వెరిఫికేషన్ కోడ్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయండి. ఇలా ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది రావడం జరిగింది PDF రూపంలో. ఈ PDF అనేది ఓపెన్ కావడం కోసం మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఓకే ప్రెస్ చేయగానే మీ అక్నాలెడ్జ్మెంట్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పాన్ కార్డ్ అప్లికేషన్ సబ్మిట్ అయ్యి అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మనకు 1 hour లోపు పాన్ కార్డ్ అనేది డిజిటల్గా మన ఈమెయిల్కు రావడం జరుగుతుంది. నాకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల 1 day తర్వాత పాన్ కార్డ్ అనేది నా మెయిల్కు రావడం జరిగింది. నేను 21లో అప్లై చేస్తే 22 రోజు వచ్చింది. మీకైతే ఎలాంటి ఇష్యూస్ లేనట్టయితే 1 hour లోపు మనకు పాన్ కార్డ్ జనరేట్ అయ్యి పాన్ నెంబర్తో మన కార్డు డిజిటల్గా ఈమెయిల్కు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్లో మనకి పాన్ కార్డ్ అనేటువంటిది PDF రూపంలో రావడం జరిగింది. దీనికి ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఆ పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ని ఈ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి, డేటు మంత్ ఇయర్. ఫ్రెండ్స్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్లా యూజ్ చేసి ఆ PDFని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీ పాన్ కార్డ్ అనేటువంటిది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇది ఈ పాన్ కార్డు, దీన్ని ఇక్కడ మనం కట్ చేసి మన పాన్ కార్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒక 7 days లోపు మీకు ఫిజికల్గా పాన్ కార్డ్ అనేది పోస్ట్లో రావడం జరుగుతుంది. దానిపైన మీరు ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది, సైన్ చేసి దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు.